జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ వేమూరు నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు సోమవారం కొల్లూరు తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. స్థానిక ప్రజా సంఘాల కార్యాలయంలో ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ సమావేశం రిపోర్టర్లు అరవ రామకృష్ణ సుబ్బారావు నేతృత్వంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన APWJ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రాంబాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు రాంబాబు మాట్లాడుతూ APWJ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్లోని సభ్యులైన విలేకరులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని, జర్నలిస్ట్ పిల్లలకు పాఠశాలలో ఫీజు రాయితీ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించి MEO తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందించారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జాబు బ్రహ్మయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మార్కండేయులు, వేమూరు నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు. ఇక్కడికి ముఖ్యంగా ప్రతి జర్నలిస్ట్ మేము రావడానికి కారణం ఏంటంటే సుదీర్ఘంగా మండల హెడ్ కోటర్ చేయలేదు. ఈ కార్యక్రమం చెప్పిన వెంటనే రాష్ట్ర నాయకత్వం కానీ జిల్లా నాయకత్వం కానీ వేమూరులో సభ ఏర్పాటు చేసి వాళ్ళ సమస్యల మీద పోరాడాలని మన లోకల్లో ఉన్న నాయకులు చెప్పినప్పుడు వెంటనే స్పందించి ఇక్కడ ఏర్పాటు చేసిన వేమూరు నియోజకవర్గ జర్నలిస్ట్ మిత్రులందరూ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాం. లోకల్లో నివేసిన స్థలాలు కానీ గృహ నిర్మాణాలకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే వచ్చి ప్రతి ఒక్కరూ మీ మీ సమస్యలు ఇక్కడ చెప్పండి, చెప్పిన సమస్యలు ఇంతటితో వదలకుండా ప్రత్యేకంగా నియోజకవర్గాల వారీగా ప్రతి నోట్ చేసుకుంటూ జిల్లా మొత్తం పూర్తయ్యేసరికి నెలాఖరు అవుతుంది లేకపోతే వచ్చే నెలాఖరు అవుతుంది, అయిపోయిన తర్వాత మీ స్థాయిలో ఇక్కడి నుంచి RDO స్థాయికి మరియు జిల్లా స్థాయి అధికారులు, అలాగే ప్రతి జర్నలిస్ట్ మిత్రులు ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నవాళ్ళు ఇక్కడ మన వాళ్ళ దగ్గర సభ్యత్వం నమోదు పుస్తకం ఉంది, ఒక 150 రూపాయలు చెల్లించి మీరు సభ్యత్వం తీసుకుంటే ఈ డబ్బులు మేము ఎవరు వాడుకోవడానికి కాదు, సభ్యత్వం మీకు అక్కడ రెన్యువల్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మీకు ఏదన్నా మీ పేరు ఉంటుంది కాబట్టి మీ తరపున రాష్ట్ర నాయకులు కానీ మీ జిల్లా నాయకులు కానీ స్థానికులు కానీ పోరాడటానికి అవకాశం ఉంటుంది. ఊరికినే మీటింగ్లకు వచ్చి కూర్చొని సభ్యత్వం తీసుకోకుండా మీరు మెంబర్ అయ్యకుండా ఉంటే మీకు ఒక గుర్తింపు ఉండదు. ప్రతి ఒక్కరు మీ వాయిస్ వినిపిస్తే మీ సమస్య పరిష్కారం అయింది, అది మాత్రం గుర్తుపెట్టుకుంటాను. ర్యాపంలో జరిగింది, పెద్ద ఎక్కువ ఇచ్చారు, అక్కడికి వెళ్ళినప్పుడు ఇచ్చారు, వాళ్ళు ఆర్మీ ఇచ్చారు, చక్కగా ఎక్కడ నెలలో పని కూడా అయిపోయింది. పిల్లలకి ఫీజు ముందు జిల్లాకి ఇస్తా అన్నారు, అదొకటి అయితే ఎవరికి అందుబాటులో లేదు, అదొకటి కావాలి. ఇంకొకటి హెల్త్ కార్డు, జర్నలిస్ట్కి హెల్త్ కార్డు అవసరం అండి. స్థలాలు గవర్నమెంట్ ఇద్దామంటే స్థలాలు ఎక్కడ లేవని చెప్తున్నారు. కనీసం ఎక్కడన్నా 5 సీట్లు 10 సీట్లు ఉన్నాయని గుర్తించి ముందు మిత్రులు మీడియా మిత్రులు వాళ్ళకి ముందు వచ్చే ఏర్పాటు చూడమని నాయకులు పోరాడితే బాగుంటుంది. జనరల్గా వాళ్ళు ఏమంటున్నారంటే గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చి స్థలాలు కొని అప్పుడిస్తామంటున్నారు. వాటితో సంబంధం వాటితో పెట్టుకుంటే ఎప్పుడు పోతుందో తెలియదు. మనకంటే తక్కువ కదా 10 సీట్లు 20 సీట్లు తీసుకుంటే సరిపోతుంది. ముందు దాని వరకు గవర్నమెంట్ కొని ఏర్పాటు చూసి చూడడం అంటే బాగుంటుంది. సంస్థ సంఘం ఈ విషయం
ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా సమావేశం విచ్చేసిన మిత్రులకు నమస్కారం. సమస్యలు చెప్తున్నారు కానీ ఆ సమస్యలు ఇవాళ చెప్తున్నారు కానీ ఏ రోజు కూడా సమస్యలు యూనియన్ దృష్టికి అనేది రాలేదు. అది తెలుసుకోవాలంటే మేము తెలుసుకోవాలి. కొల్లూరులో ఉంటాడు కానీ ఆమెను తీసేస్తారు మనకు తెలియదు కదా. ఎప్పుడైనా గ్రూప్లో పెట్టి మమ్మల్ని ఆ కారణంగా తీసేసారంటే నేను చెప్పగలను. అలాంటిది కాకుండా వాళ్ళ మీరు మా సమస్యలు తీర్చడం లేదంటే దానికి మనం ఏం చేయలేము. కాబట్టి యూనియన్ దృష్టికి తీసుకొస్తే తప్పనిసరిగా ఆ విషయం మీద మాట్లాడదాము. ఇప్పుడు జిల్లా రిపోర్టర్లు ఏం చేస్తారంటే యాడ్ డబ్బులు కట్టలేదను లేకపోతే నువ్వు సరిగా వార్తలు పంపించలేదను సాకు చెప్పి తీసేస్తూ ఉన్నారు. దానికి ఇప్పుడు మనం కూడా ఏం చేయలేము. ఇప్పుడు అది పైన యాజమాన్యం తెలుస్తుందా లేదనేది మనకి తెలియదు. అలాంటప్పుడు యూనియన్ దృష్టి తీసుకొస్తే యాజమాన్యంతో మాట్లాడతారు, రిపోర్టర్తో మాట్లాడే కన్నా అవకాశం ఉంది. కాబట్టి ఈసారి అది జరగకుండా చూసుకుందాం. అలాంటి సమస్య లేదంటే యూనియన్ దృష్టి తీసుకోండి. ఇక్కడ మీకుండే నాయకులు ఉంటారు లేదా జిల్లా నాయకుల దృష్టికి తీసుకొస్తే తప్పనిసరిగా ఆ సమస్య పరిష్కారం కృషి చేద్దాం. అదేవిధంగా ఇవాళ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కలిపి పెడుతున్నాం అన్నాం. అంటే చాలా తక్కువ సమయంలో ఈ మీటింగ్ని ఏర్పాటు చేసినట్లున్నారు. అందువల్ల అందరూ మిత్రులకి తెలిసి ఉండకపోవచ్చు. కాబట్టి మరో రోజు అందరూ కలిసి కూర్చునేటట్టుగా మాట్లాడుకుని సమస్యలు ఏముండయో అంటే ఒక్కొక్కరికి ఒక రకమైన సమస్య ఉండేది. అది యూనియన్ నుంచి తీర్చే సమస్య, వ్యక్తిగత సమస్య అనేది తెలియదు. ప్రింట్ మీడియా వాళ్ళు అనేది కొంతమంది వచ్చినట్టున్నారు, వాళ్ళు కూడా కలుపుకుని ఒక రోజు మీటింగ్ పెడితే బాగుండిద్ది అనేది నా అభిప్రాయం. అదేవిధంగా రాబోయే రోజులు ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత మనకి హెల్త్ కార్డులు రెన్యువల్ అనేది కాలేదు. అది త్వరలో జియో 2-3 రోజుల్లో జియో వస్తుంది, ఈ హెల్త్ కార్డులు రెన్యువల్ చేసుకోవచ్చు. అట్లాగే కొంతమందికి అక్రిడేషన్స్ లేవని చెప్పారు. ఈ అక్రిడేషన్స్ కూడా డిసెంబర్ తర్వాత కొత్త అక్రిడేషన్స్ ఉంటుంటాయి. అప్పటి వరకు కూడా మనం సంస్థలో గట్టిగా పనిచేయగలిగితే, సంస్థ నియమాలకి కట్టుబడి పనిచేస్తేనే అక్రిడేషన్ ఇస్తారు. ఈ పరిస్థితి మనకు తెలుసు. కాబట్టి మిత్రులు ఆ విధంగా యాజమాన్యంతో బాగుంటే మనకి అక్రిడేషన్ కూడా వచ్చింది. లేదనుకోండి ఎక్కువ పని చేసిన వాళ్ళు తీసేసినా దాని గురించి మాట్లాడవచ్చు. అక్రిడేషన్స్ అనేవి డిసెంబర్లో కంపల్సరీగా వస్తాయి. అదేవిధంగా లోకల్లో ఇళ్ల స్థలాలు ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్తుంది. అది ఎంతవరకు కరెక్ట్ అనేది యూనియన్ నాయకులు అడిగినా కానీ మొన్న పౌర సంబంధాల శాఖ మంత్రి ఐఎన్పిఆర్ మినిస్టర్ పేరుని నాని కూడా అదే విషయం చెప్పారు. కంపల్సరీ అర్హులైన ప్రతి జర్నలిస్ట్కి ఇళ్ల స్థలం ఇస్తామన్నారు. కాబట్టి తప్పనిసరిగా వాటి కోసం కృషి చేద్దాం. మీ మండలంలో ఎంతమంది లేరో అది పర్ఫెక్ట్గా చేసేవాళ్ళు. ఇప్పుడు ఏదో చేస్తున్నారు మొక్కుబడి కానీ మనం మాకు ఇప్పలేదు యూనియన్ అంటే కానీ పర్ఫెక్ట్గా ఇదే మీడియాలో పనిచేసి మీడియా అంటే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసే దీని మీదే ఉండేవాళ్ళు. ఎవరైతే నిజమైన జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళకి తప్పనిసరిగా న్యాయం జరిగేటట్టు చూద్దాం. కాబట్టి ఇంకా చిన్న చిన్న సమస్యలు ఉంటే ఆ సమస్యలను మనం కూర్చుని పరిష్కారం చేసుకుంటే బాగుండిద్ది. అంతేగాని స్టేట్ నాయకులు జిల్లా నాయకులు తీర్చాలనేది కాదు. అలాగే కొంతమంది గతంలో కొంతమంది మిత్రుల మీద ఏదో కేసు పెట్టారని మాత్రం నాకు మాత్రం అది మాత్రం తెలుసు. దాన్ని ఎవరు పట్టించుకోవాలి, అది ఏం జరిగిందో ఎందుకు జరిగిందో అనేది నాకైతే తెలియదు. అది పట్టి అలాంటి జరిగినప్పుడు కూడా యూనియన్ దృష్టికి తీసుకురండి. సాధ్యమైనంత వరకు అలాంటివి లేకుండా చూసుకుందాం. ఇప్పుడే కాబట్టి మనం ఏర్పాటు చేసుకుంది అందరికీ ఏదన్నా ఐక్యత లేదు. కొంతమంది తెలియదు అలగొచ్చు రాకపోవచ్చు. వీళ్ళందరూ మనం కోఆర్డినేట్ చేసుకుంటూ నేను కూడా కొత్త అందరూ కోఆర్డినేట్ చేసుకుంటూ యూనియన్ బలోపేతం చేసుకుంటే మనం ముందుకి పోగలుగుతాం. సమస్యల పరిష్కారం అయితే నా ఉద్దేశం అండి, నా అభిప్రాయం. మీకు వచ్చిన ఏ సమస్య మా దృష్టికి తెస్తే నేను తప్పనిసరిగా ఎప్పుడైనా మీ ఎంట ఉండి నడవటానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తాను. అమంతలూరు మండలం
ప్రెస్ క్లబ్ అసోసియేషన్ తరఫున అధ్యక్షుడిని కూడా నేను పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన జిల్లా అధ్యక్షుడు రాంబాబు గారికి, అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మయ్య గారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మార్కండేయులు గారికి, మరి రాజుగారికి, తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా రాజుగారికి, చుండూరు మండల నాయకులు కామ్రేడ్ నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా కార్యవర్గ సభ్యులు వెంకటేశ్వరరావు గారికి, లూర్ది రాజు గారికి నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు ఏపీఎంజే అనుసంధానంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం ఆనందదాయకంగా భావిస్తూ ఉన్నాను. మరి మన ఏరియాలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాతో మొట్టమొదటిసారిగా ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం, ప్రింట్ మీడియాతో కలిపి ఆనందంగా భావిస్తూ ఉన్నాను. మా మండలంలో నివేశన స్థలాలు గత ప్రభుత్వంలో 2.5 సెంట్ల కాడికి మా మండల లిమిట్స్లో పెదపూడి గ్రామంలో విలేకరులకు ఇచ్చేసి ఉన్నారండి. అందులో గృహ నిర్మాణాలకు కూడాను మేము దరఖాస్తు చేసి ఉన్నాము, అవి కూడా మంజూరు అయిన తర్వాత అంతలోకి ఎలక్షన్ రావడంతో అవి నిలిచిపోయాయి. ఆ గృహ నిర్మాణాల మంజూరు కొరకు మరలా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. మరి ఇప్పుడు పెద్దలు చెప్పి ఉన్నారు ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడంలో మరి 75 నుంచి 100 మంది దాకా ఈ సమావేశానికి హాజరు కావాల్సి ఉంది. మరి చిన్న పొరపాట్లు మూలన ఇక్కడికి కొంతమంది రాలేకపోయారు. మరి మరలా ఈసారి సమావేశానికి ఈరోజు జరిగిన తప్పులు పునరావృతం కాకుండా మరి కార్యవర్గ సభ్యులు చూసుకోవాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. మరి మనము ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధానంగా ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తూ ఉన్నాము. వారి సమస్యలకి మనం ఎంతగానో అహర్నిశలు శ్రమిస్తూ మరి కుటుంబ సభ్యులని ఇల్లు వాకిలి కూడు నీళ్ళు కూడా లేకుండా తిరిగి ఎంతో పనిచేస్తూ ఉన్నాము. మరి మన సమస్యల పరిష్కారానికి మనమంతా ఏకమత్యంగా వచ్చి కూర్చొని ఒకరి సమస్యలు ఒకరు జిల్లా యంత్రాంగానికి, రాష్ట్ర యంత్రాంగానికి తెలియజేసి ఆ సమస్యలు పరిష్కార దిశగా పయనించడానికి మనమంతా సమావేశం కావాల్సి ఉంది. దానికి మరలా ఈసారి ఏర్పాటు చేసుకునే సమావేశానికి ప్రతి ఒక్కరూ విధిగా హాజరు కావాలని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే చంద్రపేట యూనియన్లో సెక్రటరీగా చేశాను, అన్ని చేశాను. మీకు స్థానికంగా ఏ సమస్యలు వచ్చినా కానీ మీరు ఫోన్ చేసిన మేము మీ ముందుంటాము, మీ సమస్యల కోసం మీతో పాటు మేము ముందుకొసారి ఉంటామని మేము పెట్టి చెబుతున్నాము. ఇట్లా ఏదో వచ్చాము సమావేశం పెట్టాము వెళ్ళే విధంగా కూడా మేము ఆలోచన కాదు, లేకుండా కూడా స్పాట్ నిర్ణయాలు తీసుకున్నాము. 45 మిత్రులు వచ్చారండి. అసలు ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేశారనే విషయం చెప్తున్నాను మీకు. కొంతమందికి సమాచారం అందలేదు, అందరిని కలుపుకుంటే పోవడం అని రాజుగారు చెప్పారు.
దాదాపు నియోజకవర్గ స్థాయిలో 4 ఇల్లు సీమం తోరికి నేను గత 20 సంవత్సరాల నుంచి వివిధ విభాగాల్లో నేను పనిచేసి ఉన్నాను. అన్ని విభాగాల్లో నాకు ఒక 10 అక్రిడేషన్లు ఉంటాయి. అయితే వేమూరు నియోజకవర్గ స్థాయిలో ఇంతవరకు రాష్ట్ర స్థాయిలో ఎక్కడ కానీ జిల్లా స్థాయిలో మీటింగ్ జరిగిన దాకా నేనైతే చూడాలి. ఇప్పుడైతే మీటింగ్ పెడతారు, 6 ఏళ్ళకు పెట్టిన ఆ రోజే మాట్లాడతారు. ఇది ఆ రోజు ఈరోజు మీటింగ్ తాడితే మరుసటి రోజు ఇక్కడ మర్చిపోతారు. మళ్ళీ ఎవరు తగ్గితే తప్ప గుర్తురాదు. ఇది సభ్యత్వం తీసుకుందాం. ఇక్కడ మన కోసం కుర్రోళ్ళు ఎవరన్నా కష్టపడుతున్నారు, వాళ్ళతో గ్రూప్లో మెసేజ్ వచ్చింది, మనం కూడా ఎవరైనా నెంబర్తో కూడా ఇచ్చారు, మనం కూడా వాళ్ళతో సహకరిస్తే రేపు కొద్దిగా ఇబ్బంది అయినప్పుడు మనకి వాళ్ళు సహకరిస్తారనేది నేర్చుకోవాలి, అలవాటు చేసుకోవాలి. నాయకుడు అనేవాడు ఎక్కడి నుంచి వస్తారంటే మీలో నుంచి వస్తారు. సార్ మేము చేస్తాం ఆ కార్యక్రమం, మా నియోజకవర్గంలో చేయలేదు, పోయినసారి ఇంతమందికి ఇచ్చారు ఇళ్ల స్థలాలు, ఇంతమందికి ఇవ్వలేదు, మాకు ఫీజ్ రీఎంబర్స్మెంట్ రాలేదు, మమ్మల్ని మారుమూలు ఉండడం, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, మేము కొత్తగా వచ్చాము మాకు తెలియట్లేదని ఆ రోజు చెప్పారు. యాక్చువల్గా మాకు ఇండియన్ గారు వేరే అర్జెంట్ పని మీద ఉన్నారు, ఆయన ఉద్యోగం పని మీద ఉన్నారు, నేను సిటీ టికెట్ బుక్ చేసుకోవాలి, యాక్చువల్గా వెళ్ళిపోవాలి. వాళ్ళు అదే టెంపోతో వచ్చి సార్ మీరు ఎక్కడ పెట్టుకున్నాం తందానికి ఫ్లెక్షన్ ఇచ్చారు, మందే ఉంది, పాపం వాళ్ళని ఖర్చు పెట్టుకుని చేసుకునేటప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేయాలో వాళ్ళని ముందుకు వెళ్ళాలి. నాకు ప్రత్యేకంగా పిలవాలి, నన్ను ఆహ్వానించాలి అనేది నాయకులు కానీ సమస్యలు పరిష్కరించుకోవాలని కూడా ఆలోచించాలి. చిన్న పేపర్లో చిన్న ప్రకటన చూసైనా సరే పరిగెత్తుకొచ్చి పోరాటంలో బ్యానర్ తీసుకొని నాకు ఇళ్ల స్థలాలు కావాలని దానికి కనిపించి కూరుకోండి. నేను జిల్లా అధ్యక్షుడు కదా, నన్ను ఏ ఊరు వాళ్ళు పిలవలేదు కదా, ఏదో గ్రూప్లో ఏ ఊర్లో ధర్నా జరుగుతున్న ఫోన్ నెంబర్ నుంచి అబ్బాయి ధర్నా చేస్తాను నేను కూడా రావచ్చా అని అడగ అసలు ఉచ్చి కూర్చుంటే ఎవరు కాదన్నమాట. మాత్రం పేపర్లు తెల్లాలు లేచుకున్నాడు నుంచి భజన చేస్తాం ఆ నాయకుడు వీడి నాయకుడు ఎమ్మెల్యే గురించి కనీసం చిన్న మీటింగ్ జరిగితే నీ ఫోటోలు షేర్ చేయండి, సోషల్ మీడియాలో పెట్టుకోండి. ఇంత మీటింగ్ జరిగింది మనం ఎంకరేజ్ చేసుకొని ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలంటే మనం ప్రమోట్ చేసుకోవాలా, మన నాయకత్వాన్ని మనం ప్రమోట్ చేసుకోవాలా, మన ఇళ్ల స్థలం మనం సంపాదించుకోవాలంటే అందరూ సమిష్టి కృషితో నాయకుడు ముందుతో కలిసి పరిగెత్తేవాడు నాయకుడు. అంతేగాని రాని వాళ్ళ కోసం ఎదురు చూడవాలని ఇవాళ మనం ప్రారంభించాం, రేపు పొద్దున మనతో పాటు 10 మంది కలిసి వస్తారు. సమాచారం పక్కగా అందరికీ ఇవ్వండి, వచ్చిన వాళ్ళు వస్తారు, రకరకాల పనులు ఉండే వాళ్ళు, హాస్పిటల్ పనులు ఉంటుంది, ఇప్పుడు జిల్లా కార్యదర్శి 12 మంది ఉండే వచ్చారు పిలిచారు తప్పదై వచ్చాం, కొంతమంది పనులు ఉంటే ఒక్కోసారి కూడా రావచ్చు కూడా రాకపోవచ్చు. కాబట్టి దాని గురించి ఆలోచించవాకనే అందరం కలిసి ముందుకెళ్దాం. కాబట్టి మీ సమస్య ఏదంటే ఈ వారం కాదు నెక్స్ట్ వారంలో ఒకసారి మేము ధర్నా పెట్టుకున్నాం, మీరు రైండ్ అంటుంటే జిల్లా నుంచి కానీ రాష్ట్రం నుంచి కంపల్సరీ అటెండ్ అవుతాము. మీరు ఇదే టెంపోని కంటిన్యూ చేయండి. రకరకాల ఛానల్లో పెద్ద పెద్ద ఛానల్లో ఉంటుంటారు, సమయ భావం వల్ల రాకపోయి ఉండొచ్చు, ఉత్తరపోయి ఉండొచ్చు, రకరకాల భావాలు ఉంటాయి, రకరకాల మనుషులు రకరకాల భావాలు ఉంటాయి. అందరం తాటి మీద నడపడం అనేది మన యూనియన్ లక్షణం, అందరం ఇచ్చాం, అందరం తప్పకుండా ఇవాళ కానీ తెలియపోతారు. చాలా పెద్ద ఎత్తున మనవాళ్ళు చెప్పారు, ఒక చిన్న నియోజకవర్గం ఇది, వేమూరులో ఒక 50 మందితో సమావేశం అంటే నిజంగా భారీ ఎత్తున పెట్టినట్టే ఈ కార్యక్రమం. అది మిగతా వాళ్ళు ఉంటే వాళ్ళ పనుల మీద సమాజంలో రావచ్చు, చాలా భారీ ఎత్తున చాలా గ్రాండ్గా చాలా బాగా చేశారు. దానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వీళ్ళిద్దరు కష్టపడతా నేను చూశాను, ఇలా కృషి చేశారు. వాళ్ళతో పాటు ఆయన కూడా కొంచెం చేదుడు వాదుడుగా అంటే కొంత అవగాహన లీడర్షిప్ కొత్త కాబట్టి కొన్ని చిన్న చిన్న పొరపాట్లు ఉంటే మీరు మన నాయకులు కాబట్టి మందే కాబట్టి వెళ్ళడం సర్దుకు పోండి, వాళ్ళతో పాటు ప్రయాణం చేసే కార్యక్రమం చేస్తారని ఆశిస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి సభ ప్రతి ఒక్కళ్ళు సభ్యత్వం పూర్తయిందండి, ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు సభ్యత్వం తీసుకోండి. సభ్యత్వం తీసుకున్న వాళ్ళ తరఫున పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నాం, సభ్యులుగా లేని వాళ్ళ తరఫున పోరాడడం. కాబట్టి మీరు సభ్యత్వం తీసుకొని ప్రతి ఒక్కళ్ళు తీసుకొని 150 రూపాయలు చెల్లించిన ఆ 150 రూపాయలు ఏదో మేము తీసుకొని భోజనాలు పెడతానికో లేకపోతే ఈ వాడటానికి కాదు, మీ పేరుని లేబర్ కమిషన్కి రాష్ట్ర నాయకత్వం తీసుకెళ్ళి మీ పేరు మీద అది డిపాజిట్ చేసి మీరు ఒక సభ్యులు గుర్తించుకోవాలి. సపోజ్ రేపు మీ ఛానల్లో మనకు పనిచేస్తున్నారు, అక్రిడేషన్ లేదు, ఆరోగ్య సమస్య వచ్చింది, సభ్యత్వం కలిగి ఉంది కాబట్టి అక్రిడేషన్ లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రాష్ట్ర నాయకత్వంలో మన చంద్ర జనార్దన్ గారు కానీ మార్కెండేలు గారు కానీ లేదా ఐవీ సుబ్బారావు గారు కానీ దృష్టికి తీసుకెళ్ళి సార్ ఇతను పేద జర్నలిస్టు, ఇతను ఇబ్బంది పడుతున్నాడు, ఇతను అక్రిడేషన్ యాజమాన్యం లేదు కాబట్టి సీఎం సహాయం గురించి అతను పలాన సమస్యతో పడుతున్నాడు, ఇతను ఫ్యామిలీ మనకు కంపల్సరిగా 2 లక్షలు కాదు 4 లక్షలు అవసరం అంటున్నారంటే దాని తరఫున మనందరం మీ వేమూరు జర్నలిస్టులు ఎవరైనా అలాంటి సమస్య ఉంటే అందరూ కలిపి జిల్లా నాయకత్వం మాట అందరూ కలిపి సచివాలయంలో దిగురండి, వీళ్ళు పోరాడటానికి సిద్ధంగా ఉండాలి, వాళ్ళతో పాటు మనం కూడా కలిసి పోరాడాలి. కాబట్టి సమిష్టిగా ఉండండి, ముందుకెళ్ళాలి.
తర్వాత డిపి గారు ఆరు ఒకటి దృష్టి కూడా తీసుకెళ్తాను. మీ హౌసెస్ ఏవైతే నివేశ స్థలాలు కోరారో నేను దృష్టిలో పెట్టి లెటర్ పెట్టి పంపించి వీళ్ళకి ఆ విధంగా ఇళ్ల స్థలాలకు ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఒక లెటర్ పెట్టి పంపిస్తాను. దీని తర్వాత మా మండలం కూడా ఏదైనా ఖాళీ స్థలాలు కానీ ఇంకేదైనా ఉంటే ఐడెంటిఫై చేసేసి మీకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి నేను ట్రై చేస్తానండి. నా వంతు కృషి నేను చేస్తాను.